నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని మానసా థియేటర్లో పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా చూసిన అభిమానులు ఉర్రుతొలుగారు. పవన్ నృత్యాలు రాగానే తెరవద్దకు వెళ్లి నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. ఫైట్స్ రాగానే థియేటర్ అంతా ఈలలు, కేకలతో దద్దరిల్లింది. మాకు అమ్మ, నాన్నతో పాటు పవన్ కళ్యాణ్ ఉంటే చాలు అంటూ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా శుక్రవారానికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో చిరంజీవి యువత, కావలి అధ్యక్షులు సిద్ధు ఆధ్వర్యంలో మానస థియేటర్లో ప్రదర్శించారు. బాణసంచా పేల్చి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ, నిజాయితీ గల అభిమానులు పవన్ కళ్యాణ్ సొంతమన్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమాలను అభిమానులు విజయవంతం చేయాలని పలువురు అభిమానులు కోరారు. పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి తొలిప్రేమ సినిమా మా పిల్లల అభిమానులందరి మధ్య చూడడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నిజాయితీ గల అభిమానులు. ఏదో మా వర్గమో మా ప్రాంతం వచ్చినటువంటి అభ్యాసం కాదు, నిజాయితీ గల అభిమానులు. ఈ అందరం కూడా ప్రత్యేకంగా పేరు పేరున ఈ సినిమాకు వచ్చి ఆరాధించినందుకు ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మనం అభిమానులుగా పవన్ కళ్యాణ్ గారి సినిమాను విజయవంతం చేయాలని స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జన్. మాకు ఎప్పుడు హెల్ప్ చేసేనైనా, ఏం చేసినా, కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఏం చేసినా సిద్ధే వచ్చేది. అందరు వస్తుంటారు, పోతుంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి సిద్ధే చేస్తున్నాడు. సిద్ధే కావాలి మాకు. మాకు ఏం చేసినా సిద్ధువేను, మాకు ఎప్పుడు సిద్ధువే కావాలి. సిద్ధన్న గారి నాయకత్వంలో థియేటర్ మొత్తం రిలీజ్ రోజు అయితే ఏ విధంగా జనాలు వస్తారో అదేవిధంగా ఈరోజు వచ్చి సినిమాని ఫస్ట్ రోజు ఏ విధంగా విజయం సాధించారు, ఈరోజు విజయం సాధించినట్టు ఈ క్రౌడ్ చూస్తే మనకు తెలుస్తుంది. సిద్ధన్న ఎంత కష్టపడుతున్నాడో అర్థమవుతుంది. ఆ సిద్ధు గారి నాయకత్వం అందరం పనిచేసి ముందర వెళ్తాం. మాకు మా మా తెలిసి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. జై జయన్సేన. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి, కావలి.